చర్మ ఆరోగ్యాన్ని పెంచడానికి సబ్జా గింజలు బాగా ఉపయోగపడతాయంటండి. ప్రతిరోజు ఒక టేబుల్ స్పూన్ సబ్జా గింజలు నీళ్ళల్లో వేసుకొని నానబెట్టుకొని తీసుకుంటే మన స్కిన్ చాలా అందంగా ఉంటుందంట. ఎందుకంటే సబ్జా గింజల్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండటం వల్ల మన స్కిన్ ని చాలా గ్లోయింగ్ గా మారుస్తుందంట. ఇంకెందుకు లేటు, ఇప్పుడే ఈ చిట్కాని ట్రై చేద్దాం. చలో, హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్యూటీ అండ్ హెల్తీ టిప్స్. నేను మీ రాధా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ రాధ. ఎస్, ఎప్పుడు హ్యాపీగా ఉండండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు పడుకోబోయే ముందు నేను ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నానని రిమెంబర్ చేసుకోండి. ఈరోజు నేను బాధలో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను, ఎక్కువగా ఆలోచించానంటే ఈ రోజును మీరు వేస్ట్ చేసుకున్నారు. రేపటి రోజుని సంతోషంగా గడపటానికి ఈ రోజే మీరు మీ మైండ్ని సెట్ చేసుకోవాలండి. ఏ రోజు పోతే రాదు, కాబట్టి ఉన్న రోజుని సంతోషంగా గడపటం అలవాటు చేసుకోండి. చలో, ఈరోజు నేను మీకు ఒక మంచి స్కిన్ వైట్నింగ్ క్రీమ్ చెప్తాను. నో స్టెరాయిడ్స్, నో కెమికల్స్, నో బ్యూటీ పార్లర్. అవునండి, ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఎందుకు బయటికి వెళ్తున్నారు? రూపాయి ఖర్చు కాకుండా మీరు ఇంట్లోనే డిఐవైస్ తయారు చేసుకొని మంచి స్కిన్ని పొందండి. చాలామంది నా వీడియోస్ చూసేవాళ్ళు నాకు చెప్తుంది ఏంటి అంటే, అక్క మీరు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే మాకు చూపించండి. ఎందుకంటేనండి, అందరూ బయట ఉన్న క్రీమ్స్ కొనుక్కోలేరు అని ఒక మైండ్ సెట్ ఉంటుంది. మేము 3000 పెట్టి ఈ సిరం కొనుక్కోలేము అని అనుకుంటారు. బట్ ఆ 3000లో ఏమీ ఉండదండి. మీరు 3 రూపాయలు పెట్టి ఇంట్లో తయారు చేసుకున్నా అది మీకు 365 రోజులు అందాన్ని ఇస్తుంది. కాబట్టి బయటికి వెళ్లకుండా, స్టెరాయిడ్స్ యూజ్ చేయకుండా, పార్లర్కి వెళ్లకుండా ఇంట్లోనే అందంగా ఎలా మారాలి? మన ఇంట్లో ఉన్న వస్తువులతో ఇంత సౌందర్య సాధనాలుగా మనం మార్చుకోవచ్చు అనేది ఒక మైండ్ సెట్లో పెట్టుకోండి. మీ స్కిన్ అందంగా ఉంటుంది. ఒక అవగాహన మీకు కావాలి. నేను చెప్పే ప్రోడక్ట్స్ మీద కూడా మీకు ఒక అవగాహన అనేది కావాలండి. ఇప్పుడు మీరు ఒక సీరం చూస్తే అందులో 90% స్టెరాయిడ్స్ కెమికల్స్ ఉంటాయి. పక్కన పడేయండి. మీరు హోమ్ మేడ్గా యూజ్ చేసే దాంట్లో ఎన్ని వైటమిన్స్, మినరల్స్ ఉన్నాయనేది ఆలోచించుకోండి. అప్పుడు మీరే అంతగత్తిగా మారుతారు. ఈరోజు నేను మీకు ఉసిరికాయతోటి మన స్కిన్ వైటనింగ్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. రాతి ఉసిరి అంటారు, మనం పచ్చళ్ళు పెట్టుకునే ఉసిరికాయ అన్నమాట. అందరికీ దొరుకుతుంది. మార్కెట్లో ఏ ఊళ్ళో అయినా ఉసిరికాయలు దొరికితే ఇది దొరకని వస్తువు కాదు. చాలా తక్కువ కాస్ట్కే మనకి ఉసిరికాయ దొరుకుతుంది. ఉసిరికాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అలాగే యాస్ట్రిజెంట్ అంటారు. బ్యూటీ పార్లర్లో మన ఫేస్ మీద ఉన్న డస్ట్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తారు తెలుసా అండి, యాస్ట్రిజెంట్ అంటారు. ఆ గుణాలు ఈ ఉసిరికాయలో ఉన్నాయి. వైటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. వైటమిన్ సి 10 నిమ్మకాయలతో పోలిస్తే ఆమ్లాలో మనకి అంత రెట్టింపుగా వైటమిన్ సి ఉంటుందంట. వైటమిన్ సి మన ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది, హెయిర్ని గ్రోత్ చేస్తుంది, అలాగే మన చర్మాన్ని కూడా అందంగా మారుస్తుంది. ఈ 3 గుణాలు మనకి ఉసిరికాయలో ఉన్నాయి. ఈ 3 కదా మనకి కావాల్సింది. ఇమ్యూనిటీ బాగుంటే మనం హెల్తీగా ఉంటాం, మన హెయిర్ బాగుంటుంది, మన స్కిన్ కూడా బాగుంటుంది. కాబట్టి ఉసిరికాయలు మీరు ఎక్కడ దొరికినా కూడా తెచ్చేసుకోండి. ఇంటికి కట్ చేసి ముక్కలుగా అయినా ఎండబెట్టుకొని దంచి జల్లించి పొడి చేసుకొని ఇంట్లో నిల్వ ఉంచుకోండి. అందానికే కాదు ఆరోగ్యానికి కూడా ఉసిరికాయ చాలా మంచిదని ఆయుర్వేదంలో చెప్పబడిందండి. ఆయుర్వేదంలో ఉసిరికాయని ఏమంటారో తెలుసా అండి? ఆయుర్వేద రత్నమణి అని పిలుస్తారంట. ఆ ఉసిరికాయని అంత గౌరవిస్తారు ఆయుర్వేదంలో. అంత మంచి చేస్తుంది మనకి. కాబట్టి ఉసిరికాయలు తెచ్చుకోండి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి, దాన్ని మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేసుకొని దాన్ని ఫిల్టర్ చేసుకుంటే మనకి జ్యూస్ వచ్చేస్తుంది అన్నమాట. వైటమిన్ సి జ్యూస్ వచ్చేస్తుంది. ఈ జ్యూస్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. నాకు తెలిసి 1 వారం రోజులు నిల్వ అయితే ఉంటుంది. ఓకేనా? ఆరెంజ్ పీల్ పౌడర్ అండి, కమలా తొక్కల పొడి, ఇది కూడా మీకు బయట అమ్ముతారు. స్కిన్కి చాలా చాలా మంచి చేస్తుంది. చాలా మంచిగా రిజల్ట్ కూడా ఉంటుంది ఆరెంజ్ పీల్ పౌడర్. లేదంటే మీకు కమలా తొక్కలున్నా కూడా ఎండబెట్టుకుని, ఈ ఎండకి, ఇప్పుడు మనకి ఎండాకాలమే కాబట్టి ఎండకు పెట్టుకున్నా కూడా శుభ్రంగా ఎండిపోతాయి. దంచి జల్లించి వస్త్రకాలితం పట్టుకొని ఇంట్లో పెట్టేసుకోండి. లేదంటే బయట కూడా అమ్ముతారు. మంచి ఆయుర్వేద షాప్స్లో ఆరెంజ్ పీల్ పౌడర్ తెచ్చుకోండి. ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ని
ఈ ఉసిరికాయ రసాన్ని శుభ్రంగా రెండు వేసి కలిపేసేయండి. చక్కగా మనకి మంచిగా క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. ఈ రెండేనండి, మీరు గుర్తుపెట్టుకోండి. నా ఛానల్ చూసే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, నేను ఒక 10-15 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయను. మీకు సింపుల్గా ఉండాలి, రిజల్ట్ రావాలి కదా. చాలామంది నా ఛానల్ చూసే వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండొచ్చండి, అంటే తప్పని కాదు, నేను కూడా మిడిల్ క్లాస్ అమ్మాయినే. కాబట్టి మనకున్న దాంట్లో మనం అందంగా మారాలి అని కోరుకునే ఒక అమ్మాయిని. మీ ఇంట్లో ఎలా అక్క చెల్లెళ్ళు ఉంటారో సేమ్ నేను కూడా అలాంటి అమ్మాయినేనండి. కాబట్టి ఈ రెండు ఇంగ్రీడియంట్స్ తోటి చక్కగా క్రీమ్ ప్రిపేర్ చేసుకొని చక్కగా ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోండి. చక్కగా ఫేస్, కుదిరితే హ్యాండ్స్ మొత్తం అంతా కూడా చక్కగా అప్లై చేసుకొని, ఇది మీరు చక్కగా మసాజ్ అయితే చేసుకోవచ్చు అండి. ఫేస్కి అప్లై చేసుకున్నాక చక్కగా మీరు చిన్నగా ఇలా ఫేస్ అంతా కూడా మసాజ్ చేసుకోండి. నెక్, బ్యాక్ నెక్, హ్యాండ్స్, ఫేస్కి అంతా అప్లై చేసుకొని ఒక్క 15 నిమిషాలు మాత్రం చక్కగా మసాజ్ అయితే చేసుకొని లీవిట్ వదిలేసేయండి. అది బాగా డ్రైగా అయిపోతుంది. అది బాగా డ్రైగా అయినప్పుడు శుభ్రంగా మీరు నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకోండి. ఇది ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుందండి. విత్ ఇన్ మినిట్స్లో ప్యాక్ పెట్టుకుని అమ్మటే ఫేస్ అంతా కూడా ఆయిలీనెస్ అంతా అబ్జార్బ్ చేసేసుకుంటుంది. స్కిన్ చాలా చాలా బాగుంటుందండి. ఏజింగ్, మనకి ఏజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది రోజుకి. ఇట్లాంటి ఫేస్ ప్యాక్స్ పెట్టుకోవడం వల్ల స్కిన్ లైటనింగ్ అవుతుంది, పిగ్మెంటేషన్ తగ్గుతుంది, కళ్ళ కింద డార్క్నెస్ తగ్గుతుంది, డార్క్ స్పాట్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్లో మనకి ఇవన్నీ తొలగించేటువంటి మంచి గుణాలు ఉన్నాయి. కాబట్టి కాలేజ్కి వెళ్ళే పిల్లలకి నేను ఒక్కటే చెప్తానండి, దయచేసి మీరు బయట క్రీమ్స్ని అస్సలు కొనద్దు. ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్. మీకు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. నేను మీకు బోల్డ్ అని డిఐవైస్ చెప్తాను, బోల్డ్ అని హెయిర్ మాస్క్లు చెప్తాను, క్రీమ్స్ చెప్తాను. ఎందుకంటే నేను కూడా బ్యూటీషియన్నే కాబట్టి మీరు బ్యూటీ పార్లర్కి వెళ్లకుండా అక్కడ వాళ్ళు చెప్పే అన్ని కూడా నేను మీకు ఫ్రీగా చెప్పేస్తాను. ఎందుకంటే మీరు నా సిస్టర్స్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి. ఓకేనా? ఎస్, దీనికోసం మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ వీడియో చేసినప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి కదా, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని గంటని టంగర్ మోగించండి, అయిపోతుంది. ఈ వీడియో మీకు బాగా నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. కీప్ స్మైలింగ్, ఎప్పుడు పాజిటివ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, సంతోషంగా ఉండండి, 10 మందిని సంతోషంగా ఉంచండి. బై బై, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.